ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. సీ ప్రెజెన్స్ మిఠాయి ఆడియో ఫంక్షన్ పవర్డ్ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, రాధా టీఎంటీ. మరి ఇవాళ ఈ వేడుక ఇక్కడ మనం జరుపుకుంటున్నాం. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా TV9, TV1, NTV, వనిత ద్వారా మీరు వీక్షిస్తున్నారు. అంతేకాదు, సో ఇది ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో కూడా లైవ్లో మీరు వీక్షిస్తున్నారనమాట. అయితే మిఠాయి గురించి చెప్పుకోవాలండి. ఫస్ట్ చెప్పే ముందు నేను మిఠాయి తెద్దాం అనుకున్నాను, బట్ నాకు మిఠాయి షాపులకు అనిపించలేదు నేను వచ్చే వేలో, సారీ. అయినా మిఠాయి అవసరం లేదేమో కదా, ఇక్కడ ఏమంటారు అనే పరిస్థితిలో ఎవరు లేరు, ఓన్లీ వినే పరిస్థితుల్లో మాత్రమే ఉన్నారు. చెవులు మాత్రమే పనిచేస్తున్నాయి, చెవులు మాత్రం నా వైపు వేయండి, మీ చేతులు అండ్ ప్రాబ్లం లేదండి, ప్రశాంతంగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ మిఠాయి గురించి డెఫినెట్గా మాట్లాడుకోవాలి. సో ప్రశాంత్ కుమార్ గారు అందించిన మిఠాయి అన్నమాట ఇది. సో ప్రభాత్ కుమార్ గారు ప్రొడ్యూస్ చేసి మనందరికీ ఇచ్చిన మిఠాయి అన్నమాట ఇది. సో దీంట్లో ప్రియదర్శి అండ్ అలాగే రాహుల్, ఇంకా శ్వేతావర్మ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది, కమల్ కామరాజు గారు అండ్ అలాగే భూషణ్ కళ్యాణ్ గారు, ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది యాక్టర్స్ ఉన్నారండి. చెప్తూ ఉంటే నిజంగా ఒక స్వీట్ బాక్స్లో స్వీట్లు అయిపోయినట్టు ఇక్కడ టైం అంతా అయిపోతూ ఉంటుంది. సో వీళ్ళందరూ కలిసి చేసిన మిఠాయి అన్నమాట. సో దానికి సంబంధించిన చాలా వరకు వీడియోలు వచ్చాయి, మామూలుగా కాదు. మామూలుగా అయితే ఇప్పటి వరకు ఏదైనా సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఒక వీడియోనో రెండు వీడియోలో చూస్తూ ఉంటాం, టీజరు, టీజర్ తర్వాత ట్రైలరు, ట్రైలర్ తర్వాత పాటలు. బట్ ఈ సినిమాకి సంబంధించి ఇన్ని వీడియోలా, ఇంతలా ప్రమోట్ చేస్తున్నారా, బాప్ రే బాప్. నాకు తెలిసి ఈ రేంజ్లో ప్రమోషన్ అనేది ఈ సినిమాకి మాత్రమే దక్కిందేమో. అండ్ అంత ఓపిక్గా ప్రమోట్ చేస్తున్నారు ప్రియదర్శి కూడా. ఏందండి అది, రీసెంట్గా యూట్యూబ్లో కొట్టగానే ప్రియదర్శి పేరే వస్తుంది. ఇంటర్వ్యూస్ అవి ఇవి, మీ కార్టూన్స్ కూడా తయారు చేసి దానికి సంబంధించి కూడా మీరు విషెస్, ఏ పండగని వదలలేదుగా మీరు మధ్యలో వచ్చిందాన్ని. ఎవరన్నారు, ఏంటది, ఏదో వినరా అని పదం విన్నట్టు అనిపించింది నాకైతే. ఇది చిన్న సినిమానా, ఈ సినిమాకున్న పబ్లిసిటీ ఏ సినిమాకన్నా ఉందా? సో ఒక రేంజ్లో పబ్లిసిటీలో దూసుకు వెళ్ళిపోతుంది అనమాట మిఠాయి. సో థ్యాంక్ యూ సో మచ్, ముందుగా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇవాళ మా మీడియా వారందరినీ కూడా ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఇంత ప్రశాంతంగా ఉంచినందుకు. సో వెల్, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇలా నేను మాట్లాడుతూనే ఉంటాను, మాట్లాడడానికే పుట్టినట్టు. అయితే డెఫినెట్గా మిఠాయికి సంబంధించిన ఏ వీడియో ముందొచ్చినా కూడా అది చాలా ముందు ముందుకు వెళ్ళిపోయిందనమాట, అంటే చాలా వ్యూస్తో ముందుకు దూసుకు వెళ్ళిపోయింది. సో దానికి సంబంధించి ఫస్ట్ మన ముందుకు వచ్చింది టీజర్ కదా, టీజర్ చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం ఒకసారి. సో టీజర్ ప్లీజ్, లైట్స్ ఆఫ్, అదనమాట సంగతి. సో అలా అనిపించడం వల్ల ఇలా మిఠాయి వచ్చింది. సో మొత్తానికి మిఠాయిని ఎలా అయినా రిలేట్ చేయగలరని అర్థమైపోయిందనమాట. సో మామూలుగా అడుగుతూ ఉంటాం ఈ సినిమాకి తగ్గ టైటిల్ అండి ఇది అని, కానీ ఈ సినిమాకి తగ్గట్టుగా దాన్ని డిజైన్ చేసేసారనమాట టైటిల్ని. మొత్తానికి ఒక మిఠాయిని అందించడానికి మిఠాయి టీం అందరూ కూడా మన ముందుకు వచ్చేస్తున్నారు. అయితే ఇవాళ ఇక్కడికి మన డైరెక్టర్స్ ఫ్రెండ్ అండ్ అలాగే ఆయన కూడా ఒక డైరెక్టర్, ఇప్పుడు యూనో మన యూనో సూపర్ స్టార్ అయిపోయారు నాకు తెలిసి, ఒక రేంజ్ క్రేజ్తో ముందుకు దూసుకు వెళ్ళిపోతున్నారు తనే విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నారైనా, అతి త్వరలో ఆ సినిమా కూడా మన ముందుకు వస్తుంది. ఆ డైరెక్టరే మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అన్న ఒక సినిమా ఇచ్చిన డైరెక్టర్ క్రాంతి మాధవ్ గారు నాకు ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు. నా క్రాంతి మాధవ్ గారు ఇక్కడ ఉన్నారా? ఉన్నారు కదా, ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు కానీ ఎక్కడున్నారో కనపడట్లేదు. ఓకే, క్రాంతి మాధవ్ గారు ఎక్కడున్నారో కనిపించి ఆయన ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఆలస్యం అవుతుంది, కాబట్టి ఈలోపు దగ్గరగా ఉన్న వాళ్ళని ఎవరినన్నా వేదిక మీదకి పిలవాలనుకుంటున్నాను. అందులో ఒకటి, ఆయన వాయిస్కి నేను ఫిదా అయిపోయానండి. ఒక రేంజ్లో ఉంటుంది సినిమాలో ఆయన గొంతు వినిపించగానే, ఆ గొంతుతో ఆ హీరోకి ఇచ్చిన యూనో ఆ బిల్డప్ వల్లే ఆ హీరో అంతలా అనమాట. సార్, ఇందులో కూడా ఒక డిఫరెంట్ రోల్లో మీరు కనిపిస్తున్నారు డ్యూడ్గా. సో అసలు ఏంటి కథ మీరు మొత్తం చెప్పరని నాకు తెలుసు, ఎందుకంటే థియేటర్లో మేము చూడాలి కాబట్టి. సో మిఠాయి టేస్ట్ మేము థియేటర్లో చూస్తాము, బట్ కొంచెం ఎంతో కొంత టేస్ట్ మాకు చూపిస్తారు ఇక్కడ అని ఆశిస్తున్నాను, ప్లీజ్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ టు ద లాంచ్ ఆఫ్ ది ఆడియో ఆఫ్ మిఠాయి. కంగ్రాచులేషన్స్ ప్రశాంత్, కంగ్రాచులేషన్స్ ప్రియదర్శి, కంగ్రాచులేషన్స్ రాహుల్ రామకృష్ణ, యూనో congratulations Vivek Sagar, Vivek Sagar, and congratulations Shweta. Vivek Sagar has done something exemplary in a music ku cinema ki sambandhinchina music
ఒక క్యారెక్టర్ ఉంది ఈ కాంపోజిషన్లో. ఈరోజు ఆడియో రిలీజ్ వల్ల ఐడ్ లైక్ టు పాస్ మై కాంప్లిమెంట్స్ టు వివేక్ సాగర్. ఈ సినిమా మిఠాయి అంటే బిటర్ స్వీట్, ఒక జీవితంలో ఒక చేదుతనం ఉంటుంది. ఇట్స్ ఆల్సో అబౌట్ దాట్ అండ్ ది ఐరనీ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఆ సబ్జెక్ట్ మీద, ఈ సబ్జెక్ట్ మీద ఐరనీ, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డూడ్ క్యారెక్టర్, ఒకరోజు రాత్రి 11:30 నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. సందీప్ రెడ్డి ఫోన్ చేశాడు. సందీప్ రెడ్డి ఫోన్ చేసి, అదిగో 1 మినిట్, కెన్ యూ ఆల్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ వివేక్ సాగర్ ప్లీజ్. ద జీనియస్ ఇస్ అమంగ్స్ట్ us. సో సందీప్ రాత్రి ఫోన్ చేసి, నా ఫ్రెండ్ ప్రశాంత్ ఒక సినిమా తీస్తున్నాడు, ఒక క్యారెక్టర్ ఉందండి, ఓన్లీ యూ కెన్ డూ ఇట్, వీ వాంట్ యూ టు డూ ఇట్ అన్నారు. సరే కలుస్తానన్నాను. అంటే ఐఎమ్ గోయింగ్ టు ఫాల్ ఇన్ టు సమ్ డేంజరస్ పిట్ అనేది కూడా తెలియలేదు నాకు. ఐ వెంట్ అండ్ మెట్ ప్రశాంత్. ఆయన ఒక దాదాపు 2.5 hours నరేషన్ ఇచ్చారు. అప్పటి నుంచి ఐ థింక్ వీ ఆల్ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ కాన్సెప్ట్ ఇన్ దిస్ ఫిల్మ్. ఈ డూడ్ క్యారెక్టర్ అనేది ఐ హావెంట్ సీన్ ఎనీథింగ్ లైక్ దిస్ ఇన్ మై లైఫ్. ఐ డోంట్ నో హూ దిస్ క్యారెక్టర్, సో ఐ ట్రై టు డూ జస్టిస్ టు ఇట్. ఐ హోప్ యూ ఆల్ లైక్ ద ఫిల్మ్, ఎంజాయ్ ఇట్ అండ్ ఐ హ్యావ్ ఎనఫ్ స్టార్స్ హియర్ టు ఎంటర్టైన్ యూ గైస్. ఐ థింక్ దే డిజర్వ్ అ కాల్ హియర్. థ్యాంక్ యూ. వెల్, సో క్రాంతి మాధవ్ గారు ఇప్పుడు కనిపించారు నాకు. క్రాంతి మాధవ్ గారు ప్లీజ్. కొత్తగూడెంలోనో ఎక్కడో మీరు సినిమా షూటింగ్ చేస్తున్నారని విన్నామండి, మిమ్మల్ని ఇలా ఫాలో అవుతున్నాను అనమాట నేను. అండ్ అలాగే వివేక్ సాగర్ గారు, మీరు నన్ను ఫాలో అవుతున్నారు, నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను, నిన్నటి నుంచి బ్యాక్ టు బ్యాక్ అన్ని సినిమాలు మీరే చేసేస్తున్నారా? ఓకే, సో క్రాంతి మాధవ్ గారిని మాట్లాడేసింది కోరుకున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ ప్రశాంత్ అండ్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ మిఠాయి. ప్రశాంత్, నేను వి గో బ్యాక్, ఐ మీన్ లైక్ మేమిద్దరం క్లాస్మేట్స్, ఒకటే కాలేజ్లో చదువుకున్నాం, ఆల్మోస్ట్ రూమ్మేట్స్ కూడా మేము. యా, బికాస్ వీ యూస్ టు షిఫ్ట్ రూమ్స్ వన్స్ ఇన్ ఏ వైల్ లైక్ యూనో. ప్రశాంత్కి ఫిలిమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. బ్యాక్ ఇన్ కాలేజ్లో కూడా చాలా విషయాలు చెప్పేటోడు సినిమాల గురించి. బట్ లక్కీలీ వీ వర్ ద ఫస్ట్ టు స్టార్ట్ ఫిలిమ్స్ అండ్ ప్రశాంత్ ఈస్ డూయింగ్ హిస్ డెబ్యూ అండ్ ఐ బిలీవ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ స్ట్రాంగ్ డెబ్యూ. Prashant has his own kind of sense of humor and the kind of actors or cinemas he follows are like at a different level altogether. Priyadarshi, Kamal Kamaraj, Rahul Ramakrishna, I wish all of them all the very best and I hope Vivek Sagar, this is your day. You have done a great music. Chala bondi Vivek ni music. Thoroughly impressive. And this song, what we'll just listen, was like very, very interesting. Thank you, sir. Thank you so much. All the very best. So, mee cinema gurinchi mem kuda wait chestunnam. సో మీరు అండ్ విజయ్ కాంబినేషన్లో వచ్చే ఫిలిం గురించి. అండ్ క్రాంతి మాధవ్ సార్, ఇంకొక డౌట్, చిన్న డౌట్. యాక్చువల్లీ మీరు పేపర్ మీదే కాదు, అక్షరాలు గోడల మీద కూడా రాస్తారా? ఇవాళ నేను మిఠాయి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది, అక్కడ కొన్ని ఫేమస్ డైలాగులు దొరికాయనమాట. ఎక్కడంటే గోడ మీద. ఎవరు రాశారు అంటే అది క్రాంతి మాధవ్ గారు అని చెప్పడం జరిగింది. వెల్, సో థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు మన మిఠాయికి సంబంధించిన ఇంకో టీజర్ చూసేద్దామా? ఏం మాట్లాడట్లేదు, అసలు మాటలు రావట్లేదా? మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవా? అయితే టీజర్ వేసేద్దాం ప్లీజ్. టీజర్ ప్లీజ్. అదనమాట సంగతి. ఇంతకీ అసలు అక్కడ ఆ మటన్, అదే సారీ మేక, మటన్ అనే వస్తుంది నాకు, కోడి కనిపిస్తే చికెన్ అనే వస్తుంది. ఓకే, ఇంతకీ అలా ఉండడానికి ఆ గోట్ హెడ్ ఎందుకు వచ్చింది అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. అయితే యాక్చువల్లీ పోస్టర్లో మనకి రాహుల్ గారి హెడ్డే పెడదాం అనుకున్నారట. ఆయన ఆ రోజు దొరకలేదు, దొరికినా ఆయన కొంచెం గెడ్డం పెంచుకొని నెక్స్ట్ సినిమా కోసం రెడీ అయిపోయి ఉండడంతో, సో దానివల్ల గోట్ని పెట్టేశారు, అంతే, పెద్ద తేడా లేదనమాట. అలా ఆ గోట్ హెడ్ అలా వచ్చిందనమాట. ఏదేమైనా కూడా ఈ సినిమాకి సంబంధించి దాకా చెప్పుకున్నట్టు ఏది బయటికి రిలీజ్ అయినా కూడా అది హల్చల్ చేస్తూనే ఉంది. సో అయితే
ఇప్పుడు జబర్దస్త్గా అనిపిస్తుంది ఇక్కడంతా వాతావరణం చూస్తూ ఉంటే కదా. సో జబర్దస్త్లో బాగా ఈయన కనిపిస్తూ ఉంటారు, బాగా మాటలు పంచులు వినిపిస్తూ ఉంటాయి. ఆయనే రాము. సో రాము గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాను. అండ్ పైగా దీంట్లో ఏదో డిఫరెంట్ క్యారెక్టర్ ఏదో ప్లే చేశారంట. ఆ క్యారెక్టర్ రావడానికి కూడా బ్యాక్ స్టోరీ ఏదో ఉందంట. ఆయన వచ్చి పైన చెప్తారు ఇప్పుడు కదా. బ్యాక్ స్టోరీ ఉంది కదండి. బ్యాక్ స్టోరీ అంటే ఇది ఏం చెప్పారు కదా మీరు. యా ప్లీజ్ రాము గారు. ముందుగా అందరికి నమస్కారం అండి. ఈ మూవీలో నాకు అవకాశం రావడానికి గల కారణం స్నేహం అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అన్న అండ్ మితాయి మూవీ డైరెక్టర్ ప్రశాంత్ అన్నగారు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అండి. సో నేను ఈ మూవీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చేసరికి నేను వెళ్ళాను. వెళ్ళి నేను ముందు అదే చెప్పుకుంటున్నాను సార్, అది అర్జున్ రెడ్డిలో చేశాను కానీ కట్ అయింది సార్, ఆ సీన్స్ కట్ అయినాయి సార్ అని అంటున్నా. బాగా చేసావు, చాలా బాగా చేసావు నువ్వు అని సార్ అంటున్నాడు ప్రశాంత్ సార్. లే సార్ చేశాను కానీ కట్ అయింది సార్ అంటే, లేదు చాలా బాగుంది నీ యాక్టింగ్ అని సార్ అంటున్నాడు. అదేంటి నేను కట్ అయిందంటే సార్ బాగుందంటేంది, సినిమాలో నేను చేశాను సార్ సీన్స్ కట్ అయిపోయినాయి సార్ అంటే, లేదమ్మా నేను చూశాను ఎడిటింగ్ రూమ్లో చాలా బాగా చేసావు నువ్వు, అందుకే కదా నేను పిలిపించింది అని అన్నాడండి. నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎడిటింగ్ రూమ్లో చూసి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు ప్రశాంత్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు 6 నెలల తర్వాత కూడా ఆ క్యారెక్టర్ పిలిపించి ఆ బాబుకి చెప్పాను ఆ మాట అని చెప్పి నన్ను పిలిపించినందుకు వెరీ వెరీ హ్యాపీ సార్. అందుకు ప్రశాంత్ సార్కి, అదేవిధంగా అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగన్న గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేశానండి. నిజంగా అర్జున్ రెడ్డిలో మిస్ అయినా కానీ ఈ సినిమా మిఠాయి రూపంలో నాకు ఒక మిఠాయిని ఇచ్చారు సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాము గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎడిటింగ్ రూమ్లో చూసి మీకు క్యారెక్టర్ ఇచ్చారన్నారు కదా, ఆ తర్వాత మీరు వాళ్ళ ఆఫీస్ రూమ్కి వెళ్ళారా, ఎలా అనిపించింది మీకు ఆఫీస్ రూమ్? చాలా బాగుందండి నిజంగా. నిజంగా చెప్పండి, నిజం చెప్పండి. నిజంగా అక్కడ ఉన్నారు కదా అని అబద్ధం చెప్పదు. లేదండి సార్, చాలా కమిట్మెంట్ ఉన్న డైరెక్టర్ ప్రశాంత్ సార్, ఏదైనా సరే చాలా కూల్గా చెప్పిన మాటకు నిలబడే వ్యక్తి ప్రశాంత్ సార్. ఓకే, అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను ఇక్కడ. చెప్పండి. సో వాళ్ళ ఆఫీస్ రూమ్లో ఆయన కూర్చున్న లెఫ్ట్ సైడ్ ఒక డైలాగ్ రాస్తుంది, ఆ డైలాగ్ పేరు ఏంటి? అది 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 మిఠాయి అని రాసింది. అబ్బా ఎంతమందికైనా పంచబడును అని రాసింది. చాలా అసలు బాగా చెప్పారు. మీకు ఇంతకీ ఏ మిఠాయి అంటే ఇష్టం, అది ఏ స్వీట్ అంటే ఇష్టం? మామూలుగా ఏ స్వీట్ అని కాదండి, ఈ సినిమా చూస్తే అన్ని స్వీట్లు అందులో లభిస్తాయి మనకు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ రాము గారు, మళ్ళీ మిమ్మల్ని అవకాశం ఉంటే పిలుస్తాం మేము. సో అయితే మిఠాయికి సంబంధించిన చాలా వీడియోలు ఉన్నాయండి, నాకు తెలిసి వాళ్ళంతా ప్లే చేస్తున్నా కూడా అవి అవ్వవన్నమాట. అన్ని వీడియోస్ ఉన్నాయి. సో అన్ని వీడియోస్కి కూడా బోల్డ్ అన్ని వ్యూస్ ఉన్నాయన్నమాట. సో అలానే వ్యూస్తో ముందుకు వెళ్ళిపోయిన ఇంకొక వీడియో ఉంది, ఆ టీజర్ని ప్లే చేసేందుకు కోరుకుంటున్నాను. టీజర్ ప్లీజ్. మీరా ఏం చేయగలుగుతారు, డ్యాన్స్ కానీ ఒక పాట కానీ? మీకు శంకరాభరణంలో ఒక పాట ఉంది వచ్చా శంకర, అసలు పాట నుంచి పాడితే వీళ్ళు చేతిలో ఉన్న ఇస్తారు ఇక్కడికి రాలిపోతారు. మీరు ఏం చేస్తారు అయితే ఇప్పుడు, పాట పాడతారా, డ్యాన్స్ చేస్తారా, మాట్లాడతారా? డ్యాన్స్ బెటర్, మాట్లాడలేను పాట పాడలేను. ఓ మై గాడ్, డ్యాన్స్ బెటర్ అంటే, అంటే మన సినిమాలో ఒక పాట ఉంది అది లాంచ్ అయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని స్టేజ్ మీదకి పిలుస్తాం. ఓకే, ఒక పని చేయండి, మాట్లాడండి మధ్యలో ఏదైనా మీరు అడగండి క్వశ్చన్, నేను ఆన్సర్ చేస్తాను. ఓ మై గాడ్, ఇక్కడ కూడా ఇంటర్వ్యూ చేయాలా నేను? నన్ను మామూలుగా ఆడియో చేయడానికి డబ్బులు ఇస్తున్నారు, ఇక్కడ ఇంటర్వ్యూ చేయడానికి అని పిలవలేదు. ఎనీహో, యా ఈ ఫిలిం గురించి, సో ఇన్ని చూశారు ఎలా అనిపించింది? సో నా రోల్ చాలా చిన్నది, ఇట్స్ క్యామియో టైప్. ఓకే, 2 డేస్ ఐ హ్యాడ్ ఫన్, లైక్ లిటరలీ ఐ లవ్ ది క్యారెక్టర్ అండ్ ఐ లవ్డ్ వర్కింగ్ విత్ దర్శి అండ్ రాహుల్. దే వర్ సో ఫ్రెండ్లీ అండ్ ఇట్ వాస్ ఫన్. సో యా, ద ఫిల్మ్ విల్ బి ఫన్. థ్యాంక్ యూ ప్రశాంత్ సార్. మీకు ఎంత మిఠాయి ఇచ్చారు ఆయన ఈ మాటలు చెప్పడానికి, ఇంత స్వీట్గా చెప్పారు మీరు. అసలు ఏం లేదు, ఏం లేదా, ట్రూ ఫీలింగ్స్, ట్రూ ఫీలింగ్స్ అట. ఓకే, దర్శి వైపు నుంచి ఎలాంటి, లైక్ ఆయన చాలా బిజీగా ఉన్నారు అక్కడ టాక్స్లో భూషణ్ గారితో, అండ్ అయితే మీ రోల్ చాలా చిన్నది. ఓకే, బాగా అనిపించింది. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఓకే, మీరు డ్యాన్స్ చేయడానికి మాకు ప్రామిస్ చేస్తున్నారు కదా, మళ్ళీ వచ్చి డ్యాన్స్ చేస్తానని? ఓకే, నా మీద కాదు, ఎవరి మీద చేయండి. దర్శి వచ్చి చేస్తాను. ఒక పని చేయండి, మీరు నాతో పాటు ఇక్కడే ఉండండి, ఒక పాట ఇప్పుడు ప్లే చేద్దాము, ఎలాగో చూసిన పాట, ఆ పాట మీద మీరు చేస్తే బాగుంటుంది డ్యాన్స్ కదా. నేను మాత్రం చూస్తానే, ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగినట్టు మధ్యలో నన్ను రమ్మని అడగండి. ఓకే,
దర్శి అండ్ కాదు నాకు తెలిసి ప్రశాంత్ సార్ అంటే ఆ క్యారెక్టర్స్ నుంచి వీళ్ళు బయటకు రాకూడదని ఇవాళ కూడా ఇలానే ఉందా ఇక్కడంతా కూడా ఇక్కడ కూడా చాలా బాటిల్స్ కనిపిస్తున్నాయి అదే వాటర్ బాటిల్స్ గురించి మాట్లాడుతున్నాను నేను సో ఇలా చాలా చాలా ఎన్నో సినిమా నుంచి బయటకు రాకుండా ఆ మిఠాయి అనేది ఇక్కడ కూడా కనిపిస్తుంది అనమాట సో అందరు ఫేస్లో అది ఆ గ్లో కనిపిస్తూ ఉండింది అండ్ అంతేకాకుండా నాకు తెలిసి దర్శి గారిని ఎవరిని బయటకు తీసుకొని రాకుండా ఉండడానికి సినిమా అయిపోయినా కూడా ఆడియో కూడా ఇలా ప్లాన్ చేశారనమాట ఇంత అద్భుతంగా ఇలా వెల్ సో ఇప్పుడు ఈ పాట విన్నాం కదా దాంట్లో ఒక మధురమైన చాలా స్వీట్ వాయిస్ వినిపించింది తనే శ్రావ్య సో శ్రావ్యని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాను శ్రావ్య ప్లీజ్ ఇట్స్ అన్ ఆనర్ ఇది నా డెబ్యూ సో ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ దిస్ మై ఫస్ట్ ఆడియో లాంచ్ ఇన్ మై లైఫ్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు ప్రశాంత్ సార్ టు గివ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ వివేక్ సాగర్ గారు ఐ లిటరలీ లైక్ హీ ఫౌండ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ సో లైఫ్ ఇస్ క్రేజీ యు నో సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ సాంగ్ దిస్ సాంగ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీకి ఇది నా ఫస్ట్ సాంగ్ అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇట్స్ అ వెరీ జాలీ సాంగ్ అండ్ ఐ లవ్ ఎవ్రీథింగ్ అబౌట్ ద సాంగ్ మై లైఫ్ ఇస్ లైక్ దట్ గజిబిజి గజిబిజిగా ఉంటుంది నా లైఫ్ సో ఆ పాట నాకు కరెక్ట్గా సెట్ అయిందనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు మిఠాయి అండ్ రాహుల్ అండ్ ప్రియదర్శి అండ్ ఎవ్రీబడి హెల్త్ అండ్ శ్వేత యాజ్ వెల్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద లాంచ్ అండ్ ఐమ్ ఎక్సైటెడ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ రెండు అన్నారు ఒకటే అయింది కదా ఇంకొకటి ఉంది బ్యాలెన్స్ అంటే ఇన్స్ట్రుమెంట్స్ లేవు కదా కొంచెం టెంపో ఇస్తే బాగుంటుంది అని అవునా మీరు టెంపో అక్కడి నుంచి రావాలి ఉలికి బడకుర తెల్లారే అల్లారం మోగగా పరుగు వదలుక కంగారుగా కాలు జారదా ఓ కదలలేని విమానంలో ఎగరని ఊహలు ఓ పదమని తోసే సవాలు మరి 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 తొందర గజిబిజి గజిబిజి రొటీనే కదా అరే 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 ఇదేం లైఫ్ రా పోరా మరి 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 తొందర గజిబిజి గజిబిజి రొటీనే కదా అరే 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 ఇదేం లైఫ్ రా పోరా వావ్ థ్యాంక్ యూ శ్రావ్య థ్యాంక్ యూ సో మచ్ చాలా శ్రావ్యంగా ఉంది మీ వాయిస్ సో థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు పెళ్లి చూపులు లాంటి ఒక అందమైన చిత్రాన్ని మనందరికీ అందించి ఇప్పుడు అద్భుతంగా యాక్టర్గా మారిన డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్ అవ్వలేదండి నేను డైరెక్షన్ చేస్తున్నాను కాకపోతే ఒక అట్లా అనుకోకుండా అట్లేదో అయింది కాబట్టి ట్రై చేస్తున్నాను అంతే చాలా కష్టమైన థింగ్ అనేసి కూడా అర్థమవుతుంది నాకు మిఠాయిని చూడగానే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ బికాజ్ రాహుల్ రామకృష్ణ ఇంకా దర్శిని ఐ ఓన్లీ నోన్ దెమ్ యాజ్ ఫ్రెండ్స్ అందరం వీ హ్యాడ్ ఫన్ వీ వర్కింగ్ టుగెదర్ ఇన్ఫ్యాక్ట్ ఏదో ఆడుతూ పాడుతూ సినిమాలు తీసామన్నమాట సైన్మా అని చెప్పేసి పెళ్లి చూపులు ఇంత ఆదరిస్తారు ఇంత సక్సెస్ అవుతుందనేసి ఎప్పుడు అనుకోలేదు నచ్చింది చేసాము వర్కౌట్ అయింది సో అదేవిధంగా మిఠాయి కూడా చూస్తున్నప్పుడు నాకు అదే ఫీల్ వస్తుంది అనమాట ఇప్పుడు ప్రశాంత్ తోటి మాట్లాడినప్పుడు ఆయన అదే అంటున్నారు వీ జస్ట్ హ్యాడ్ ఫన్ వీ వర్ నాట్ థింకింగ్ ఆఫ్ ఎనీథింగ్ వీ జస్ట్ హ్యావింగ్ ఫన్ అని చెప్పేసి నాకు తెలిసి అట్లా ఆడుతూ పాడుతూ వాట్ ఎవర్ వీ లైక్ ఇఫ్ వీ డూ అది డెఫినెట్గా ఆదరణ పొందుతుంది అనేసి నేను అనుకుంటున్నాను అండ్ ఐ థింక్ దర్శి ఈజ్ ప్రూఫ్ రాహుల్ రామకృష్ణ ఈజ్ ప్రూఫ్ అనవసరంగా ఇండస్ట్రీలో రానిచ్చారు ఇప్పుడు రచ్చరచ్చలు వేపెట్టేట్టున్నారు చూడండి అసలు ఏమీ ఇది లేకుండా సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ ఆల్సో వివేక్ సాగర్ ఎక్కడో పైన ఉన్నట్టున్నాడు హీ ఇస్ ఆల్వేస్ అవే ఫ్రమ్ ద లైమ్ లైట్ సో ఎక్కడున్నా కానీ ఆల్ మై బెస్ట్ విషెస్ టు వివేక్ and all of you who have worked for the film all my heartfelt wishes to you I hope this is a huge success and I hope we all have fun watching it and as much as you had fun making it thank you very much థ్యాంక్ యూ తరుణ్ జీ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఆయనతో బుక్ రాయించారు యాక్టర్ని చేశారు ఆయన ఎలా చేశారని అడిగితే నా చావు నేను చేస్తా మీకు ఎందుకు పోండి ఆయనకి ఇప్పుడు ఒక కవిత్వం రాసేదానికి కూడా టైం లేదండి ఓ బుక్ అంతా పక్కన పెడితే
ఆల్వేస్ బిజీ యాక్టర్ ఆయన. సీరియస్లీ మీరు బిజీగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇక మీరు ఇప్పుడు నన్నే ఏడిపిస్తున్నారు డైరెక్టర్ అయినారు యాక్టర్ అవుతున్నారు అనేసి. ఆయన త్వరలో డైరెక్టర్ అవ్వబోతున్నాడు అవునా? ఓ ఇప్పుడే అందిన తాజా వార్త, ఎవరు ఎలా రాసుకున్నా పర్వాలేదు దీన్ని. సో దర్శి తొందరలో దర్శకత్వ బాధ్యతని స్వీకరించబోతున్నారు అనమాట. వావ్, రైమింగ్ కూడా బాగుంది, దర్శి దర్శకత్వ బాధ్యతలు అని. అవును సార్, తరుణ్ సీరియస్లీ అంటే ఇందాక వేదిక మీదకి వచ్చేటప్పుడు ఒకటి మాట అడుగుదాం అనుకున్నాను. మీరు డైరెక్టర్గా ఉన్నప్పుడు మేము చూసాము, సడన్గా నేను యాక్టర్గా కనిపించినప్పుడు నేను గుర్తుపట్టలేదు. తరుణ్ భాస్కర్ గారు అంటే వెతుకుతున్నాను, మీరు ముందే ఉన్నారు. ఏంటి ఇంత అందంగా, ఏంటి రహస్యం, అందం రహస్యం? అది నా వైఫ్ అనమాట. ఓకే, తన్ని పొద్దున్న లేరా ఎక్సర్సైజ్ చేయి, తిండి పెట్టకుండా అట్లంతా చేసి ఇట్లా తయారయ్యాను అనమాట. వాట్ ఎవర్ ఐ యామ్ ఇట్స్ బికాజ్ ఆఫ్ మై వైఫ్. ఇవాళ నాకు తిండి దొరికితే చాలు. ఓ ఇప్పుడు మీరు, థ్యాంక్ యూ. సో తరుణ్ గారు చెప్పిన స్టేట్మెంట్ ఏంటి అంటే, ఒకవేళ హస్బెండ్ని అందంగా చూడాలనుకుంటే తిండి పెట్టడం మానేయండి, అంతే. వంట చేయాల్సిన పనే లేదు మీకైతే, హ్యాపీగా హస్బెండ్ అందంగా ఉంటారు అప్పుడు. వెల్, సో ఇప్పుడు అంటే ఇక్కడ కొంతమంది అందమైన ఆడవాళ్ళు ఉన్నారండి, చాలా అందంగా కనిపిస్తున్నారు, ఫస్ట్ రోలోనే కనిపిస్తున్నారు. నా భాష వాళ్ళకి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. సో వాళ్ళు ఇక్కడ అంటే మ్యాజిక్ చేయడానికి వస్తున్నారనమాట. వాళ్ళు ఎలా మ్యాజిక్ చేస్తారు అనేది మనం చూద్దాము. డోలక్ బ్యాండ్ని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాను. జరిగింది కానీ డోలక్ బ్యాండ్ సీరియస్లీ టుజ్ గ్రేట్. ఓ సారే గ్రేట్. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సబ్కో, థ్యాంక్ యూ. అభి థోడీ దేర్ కలి ఆప్కా డోలక్ ఉదర్ రఖేంగి, థోడీ దేర్ కలి ఔర్ కుచ్ కర్నే కా హై నా, ఠీక్ హై, కోయి బోలేంగా కుచ్ నహీ, ఏ గాయకి? ఓకే ఠీక్ హై, ఒక్క సాంగ్ తర్వాత అంటున్నారు, మరి వాళ్ళు అడిగిన తర్వాత ఇవ్వకపోతే బాగోదు కదా, ఠీక్ హై. कंपाउंड में पी के लड़े చాకన్నా మాముకే కాళియా నానిక చాకన్నా.
ఊపర్ థ్యాంక్ యూ డోలక్ మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్. హా పీకే లడేతో లాఠీతో దండేతో పడేగేనా ఓ తో హోయేగా. థ్యాంక్ యూ సో మచ్. యప్, సో ప్లీజ్ మీ అందరు చెప్పట్లు. ఇప్పుడు మిఠాయికి సంబంధించిన ఇంకొక పాట ఉందండి, ఆ పాటని చూసేద్దాం. మరి ఆ పాటని వినాలని ఉంది కదా, అదే సెలబ్రేషన్ సాంగ్. సో ఆ సాంగ్ ఆడియో ప్లే చేయాల్సిందిగా కోరుకున్నాను. ఆడియో ప్లీజ్. లైట్స్ సూపర్గా ఉంది కదా పాట. సో ఇక్కడ ఈ స్టేజ్ మీద ఏది కనిపిస్తున్నా వినిపిస్తున్నా అద్భుతంగానే ఉంది, చాలా స్వీట్గా అనిపిస్తుంది, హుషార్ పెంచుతుంది కదా. సో అంటే దీనికి కారణం ఇంకోటి ఉందన్నమాట, ఇక్కడ హుషారు డైరెక్టర్ కూడా ఉన్నారు. సో మీలోని మరింత ఉత్సాహాన్ని హుషార్ని పెంచడానికి ఆయన వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాను. డైరెక్టర్ హర్ష గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. హుషారు ఫిల్మ్ డైరెక్టర్. సో హుషారులో కూడా మనకి కనిపించారనమాట ఈ కాంబినేషన్. అండ్ మళ్ళీ ఒక్కసారి రిపీట్ అయింది. అండ్ మిఠాయితో సో ప్రియదర్శి అండ్ రాహుల్ మన మధ్యకి వస్తున్నారు. మళ్ళీ హర్ష గారు, మిఠాయి గురించి ఏమంటారు? చాలా హుషారుగా ఉండాలి మీ మాటలు ఏవైనా కూడా. హలో అండి, అందరికి నమస్కారం. అందరూ ఆల్రెడీ హైలో ఉన్నారు. సో నైస్ ఆడియో రిలీజ్, ఆడియో ఫంక్షన్, నైస్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. యా సో యా దీనిలో నా మా ఫ్రెండ్ రాహుల్ రామకృష్ణ యాక్ట్ చేశారు. అండ్ సో వెన్ వీ వేర్ షూటింగ్ హుషారు, యూ యూస్ టు లైక్ స్పీక్ అ లాట్ అబౌట్ దిస్ ఫిలిం మిఠాయి, లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ అబౌట్ ఇట్. సో ఐఎమ్ లైక్ అందరిలాగానే I'm also like eagerly waiting for this film to release and watch it in theaters. And so I heard that the director is like influenced by Coen brothers and all. So I also like their style of filmmaking and all. So the dark humor, I actually really eagerly to watch it in theaters and all. And all the best. I'm big fan of Vivek Saga music and all. సో థ్యాంక్ యూ సో మచ్. వెల్ అయితే ఈ చిత్రంలో కదండి, ఆవిడ వెండి తెర మీద పోలడంత మందితో స్టెప్పులు వేయిస్తున్నారు, బుల్లి తెరలుగా జడ్జ్గా కూడా అందరినీ అలరిస్తున్నారు. ఆవిడే కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్ని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. ఇక్కడ చాలా స్టెప్స్ ఉన్నాయి మేడం, అన్ని స్టెప్స్ ఎక్కిరారా? ఓకే, అందరికీ నమస్కారం. సో ఐ జస్ట్ వాంట్ టు సే ఈ సాంగ్లో జస్ట్ ఒక 1% చెప్పచ్చు నా పార్ట్, బికాస్ చాలా మాటకి ప్రశాంత్ యునో నేను ఇలా చేయాలి, మా మాస్టర్ మన యానీ ఇలా చేయాలా అలా చేయాలని అనుకున్నారు. సో అలాగనే తీశారు ఆయన. సో ఐమ్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ దిస్ సాంగ్, అంటే నేను ఫుల్గా కొరియోగ్రాఫ్ చేశాను చెప్పలేదు, జస్ట్ అ పార్ట్ ఆఫ్ దిస్ సాంగ్. అండ్ ఐ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ చెప్పాలంటే లాస్ట్ ఇయర్ నాకు 2018లో చాలా మంది వ్యక్తి కలిశారు, వన్ ఆఫ్ ద కూలెస్ట్ డైరెక్టర్. మీరు ఫస్ట్ టైం నేను ఒక ఆడియో ఫంక్షన్లో ఇలా చూస్తున్నారు, అందరు తినుకుంటా తాక్కుంటా డ్యాన్స్ చేసుకుంటా చూసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా సో ఈ ఆడియో ఫంక్షన్కి చూస్తున్నారు. సో ప్రశాంత్ థ్యాంక్ యూ, ఎందుకంటే అందరికీ మీరు ఇట్లా తినిపించి తాపించి ఎంజాయ్ కూడా చేపిస్తున్నారు. ఇంకొకటి వన్ మోర్ ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ ప్రశాంత్, మీరు ఇలా ఏమైనా ఆడియో ఫంక్షన్కి మీరు చూస్తే డాన్సర్స్ వస్తారు, లేకుంటే సింగర్స్ వస్తారు, డాన్స్ యూనో అమ్మాయిలు వస్తారు, బట్ నిజంగా చెప్పాలంటే ఒక యూనో లేడీస్కి పిలిపించి ఇక్కడ లైవ్ బ్యాండ్ లాగా ఒక యూనో వాళ్ళకి పాట పాడిపించారు. థ్యాంక్స్ లాట్ ప్రశాంత్ అగైన్, అంటే మీరు అట్లా సపోర్ట్, ఉమెన్కి సపోర్ట్ చేసుకుంటా. యూజువలీ పబ్లో మీరు వేరే బ్యాండ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ ఇక్కడ మీరు ఇక్కడ లేడీస్ బ్యాండ్ చాలా బహుత్ లాస్ట్ వాళ్ళ గానా సూపర్ థా, ముజే బహుత్ పసంద్ ఆయా, పులిస్ కా డండా ఖానా, ఐ జస్ట్ లవ్డ్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ సే ఐమ్ అ ఫ్యాన్ ఆఫ్ దర్శి, బికాస్ ఉన్కా ఎక్ డైలాగ్ రహతా జబీ బీ మే దేఖతి హూ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. దట్స్ లైక్ బుక్ రాస్తున్నాను ఏంటి ఆ డైలాగ్, నా సావు నేను సచ్చిదా నీకు ఎందుకు అని, అది ఆ డైలాగ్ నాకు చాలా ఇష్టం. సో ఈ సాంగ్లో దర్శి లేరు, రాహుల్ ఉంటారు. సో రాహుల్కి కొంచెం డాన్స్ నేర్పించినాం, అది కొంచెం కష్టం ఉండే బట్ చేసాం. బట్ సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ ప్రశాంత్. అండ్ సాంగ్ కంటే ఒక మంచి వ్యక్తికి నేను కలిశానని ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. సో ఇట్స్ టోటలీ డిఫరెంట్ గివింగ్ ఛాన్స్ టు దిస్ లేడీస్ అండ్ యునో మేకింగ్ పీపుల్ యూనో. వెల్ అంటే యానీ మాస్టర్ ఉద్దేశం ఏంటంటే ప్రశాంత్ సార్ చాలా మంచి యూనో ట్రీట్ స్వీట్ ఇచ్చారని చెప్పనమాట, అలా చక్కగా ప్రశాంతంగా మీతో
ఇలా ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఆడియో లాంచ్ అనేది చాలా చాలా అద్భుతంగా ఉంది. నాకు కూడా ఫస్ట్ టైం ఇలా ఇంత మంచి ఎక్స్పీరియన్స్ కలగడం. వెల్, అయితే ఇప్పుడు మన ముందుకి మిఠాయి సినిమా నుంచి మరొక పాట వచ్చేస్తుంది అన్నమాట. సాంగ్ ప్లీజ్. వావ్. సో అంటే ఇంతకుముందు పాటలు మనం చూసాం, అవన్నీ కూడా ఇంతకుముందే మనం యూట్యూబ్లో చూడడం జరిగింది. బట్ ఇది మాత్రం ఇక్కడే చూడడం జరుగుతుంది అనమాట. మిఠాయిలో మరో కొత్త పాట మన ముందుకు వచ్చింది. సో ఇవాళ ఈ పాటలన్నీ కూడా ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి. సో మీరు మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి ఆదిత్య మ్యూజిక్ ద్వారా మళ్ళీ మళ్ళీ ఈ పాటలు వినొచ్చు. వెల్, సో ఇప్పుడు సినిమాకి సంబంధించిన టీజర్ చూసేసాం కదా, ఇంకేదో మిగిలిందే, అదే ట్రైలర్. సో ట్రైలర్ చూసేద్దామా? మిఠాయి ట్రైలర్ ప్లీజ్. అదనమాట మిఠాయి ట్రైలర్. సో ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలాసార్లు ఈ ట్రైలర్ని చూడడం జరిగింది. అండ్ ఈ ఆడియోకి వచ్చే ముందు నేను కూడా చాలాసార్లు ఈ ట్రైలర్ చూడడం జరిగింది. అయితే దీంట్లో ఒక చిన్నది ఉంటుంది అనమాట. ఏంటంటే లాస్ట్లో దర్శి అండ్ రాహుల్ డాంకీ మీద వెళ్తూ ఉంటారు. ఎందుకండి అలా వెళ్ళడం? గుర్రాల మీద పంపిస్తే బాగుంటుంది కదా అంటే బడ్జెట్ లేదన్నారు. బట్ సీరియస్లీ ఇది బడ్జెట్ లేని సినిమాలా అనిపిస్తుందా? ఎక్కడ అనిపించట్లేదు, ఎవరి నోటా వినిపించట్లేదు అనమాట. సో ఇది కూడా ఒక మంచి చిత్రంగా, అంటే ఒక భారీ చిత్రంగానే మా అందరి ముందుకు వస్తుంది. బికాస్ ఫస్ట్ లుక్ దగ్గర నుంచి ఈ సినిమా గురించి అన్ని డీటెయిల్స్ మా దగ్గర కూడా ఉన్నాయన్నమాట. వెల్, సో మరి ఇంకా మనం ఇవాళ ఆడియో ఫంక్షన్ కదండి, దాంట్లోకి వెళ్ళిపోదాం బిగ్ సిటీ లాంచ్లోకి. అండ్ ముందుగా యూనో సినిమా ముందుకు రావాలంటే ప్రొడ్యూసర్ ముందుకు రావాలి, వేదిక మీద కూడా ఆయనే రావాలి. సో ప్రభాత్ కుమార్ గారిని వేదిక మీద రాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాను. ప్రొడ్యూసర్ ప్లీజ్ సార్. అండ్ అలాగే డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ గారిని వేదిక మీద రాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాను. సో ఇంత అద్భుతమైన స్క్రిప్ట్ని రాసి, స్క్రీన్ ప్లే ఇచ్చి, ఇంత చక్కగా తీర్చిదిద్ది మనందరికీ అందించిన ప్రశాంత్ కుమార్ గారు, నాకు తెలుసు నేను ఇలానే ఎక్స్పెక్ట్ చేశాను. నా మైక్ అప్పుడే తీసుకోకండి, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. వావ్ ठीक है जी, मैं तो मतलब आपको बोलूँगी थोड़ी देर के बाद समझा दूँगी. ठीक है, आप मैं तो बुलाई थी आपको. ठीक है, आप तो आ गए, सही नोट पे आप आए थे. ठीक है, थैंक यू सर. नेक्स्ट नहीं नहीं हाँ, सो अभी तो म्यूजिक डायरेक्टर को बुलाएंगे सर साथ में, अच्छा लगेगा ना. आज तो हीरो वही है. सो या तेलुगु लोग वस्तु नैन. सो इवाल्ट हीरो विवेक सागर गारिनी वेदिक मीद रास्तगा स्वागतम पलुकुतुन्नानु. अंड अलागे ब्यूटिफुल एक्ट्रेस డిటెక్టివ్ దీప్తి గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను, శ్వేత వర్మని. అలాగే అదితిని వేదిక మీద రాసిందిగా స్వాగతిస్తున్నాను. అండ్ జబర్దస్త్ రాముని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. అలాగే భూషణ్ కళ్యాణ్ సార్ని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. భూషణ్ జీ ప్లీజ్. అండ్ అలాగే ప్రియదర్శి గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. ఒక నిమిషం నేను క్రౌడ్ని ఓకే. ఓహో, ఏం ఎంట్రీ అసలు ఇది, సీరియస్లీ సూపర్. మీరు ఆ హైట్ ఉన్నారు కాబట్టి నేను ట్రై చేసినా కష్టం అలా రావడం. ఎనీహౌ, సో ఇప్పుడు కమల్ కామరాజ్ గారిని వేదిక రాసిందిగా స్వాగతిస్తున్నాను. సో అలాగే ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. అండ్ అలాగే కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్ని వేదిక రాసిందిగా స్వాగతిస్తున్నాను. సో సింగర్ శ్రావ్యాని వేదిక మీద రాసిందిగా స్వాగతిస్తున్నాను. వెల్, సో మరి అలాగే ఆదిత్య మ్యూజిక్ మాధవ్ గారిని, నిరంజన్ గారిని బిగ్ సిడీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మిఠాయి బిగ్ సిడీ లాంచ్. సౌండ్ కట్, సౌండ్ ఓకే. సో ఇప్పుడు ఆడియో సిడీ మాధవ్ గారిని అందించవలసిందిగా కోరుకుంటున్నాను. తరుణ్ భాస్కర్ గారి చేతుల మీదుగా సిడీ ఓపెన్ చేసి ముందుగా హుషారు ఫిల్మ్ డైరెక్టర్ హర్ష గారికి ఫస్ట్ సిడీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. హర్షజీ
So I hope the evening, or should I say the night, is treating you guys right, and I can see all the happy faces here. So nenu ikkadiki ikkada undadaniki main reason, I think I would like to majorly thank Sandeep Reddy Vanga, because he referred me to Prashant sir for the audition, and Prashant sir gave me an opportunity. Thank you Prashant sir for the opportunity. So mithai anedi, it is definitely a sweet to all the audiences, because manamo when we watch the film, we want the film to be entertaining, obviously, no bullshit, and mana day to day life slow unna stress 2.5 hours or whatever the duration is, we watch the film. So mithai, especially dark comedy genre film anmata, so it's been a long time that Tollywood is seeing a dark comedy genre film, that too starring actors like Darshi and Rahul and Bhushan sir, Kamal Kamraju, Ravi Verma. So these are all amazing actors. I had a great time working with them. Apart from this, so mithai has been cooked by Prashant sir. So to cook this, a lot of people have you know, been a part of it, like cinematographer Ravi Verman sir, he's an amazing cinematographer. Prabhat Kumar sir for producing it, to get all the stuff to cook it. Yes. So and of course Gary, who has edited it, he has done a wonderful job, and most importantly, soul of the film, Vivek Sagar, he has done an amazing job. Yes. Aur dholak ke geet aapne kya bajaya, main kya bolu, it's awesome. Aur yeah, I mean, I am a big fan of their energy levels, man. We are all like what, in our 20s, and look at their energy levels, man. We have to learn something from them. They are amazing people, and Vivek Sagar has found them and given that to mithai. Thank you so much, and I will not bore you guys further. Do watch the film on 22/2, which is getting released this February, and I hope you guys will have fun. Thank you so much, and yeah, most importantly, whatever funds we are you know, getting, we are going to donate it to Asha Hospital to raise awareness on depression. So this audio launch is much more than an audio launch. I am really glad that I would like to thank each and every person who's been here. Kranti sir, Tarun sir, and I would like to thank Darshi, Kamal, Swetha, Bhushan garu, everybody, because see, I'm a rookie and I don't have any background, and the way these guys backed me and actually had faith in my story and script and all that, it's I mean, like, I will be forever like thankful to this guy. And yeah, my brother, so many days I will start shooting with 0 rupees in my account, but like knowing 100% ki by the time I will finish, he will put 1.5 lakh to be like to be paid daily expenses. So many days I will start shooting with zero rupees in my account, knowing 100% ki my brother will get me that money. Yeah, so he's a doctor, and he made sure ki, like, I mean, yeah, the film will not stop and all that. Thank you so much. Darshi bhai. Thank you, Prashant ji. Thank you so much. All the very best. So, Prashant ji, film ke baad to mithai milega na? Film release ke baad to mithai milega na? Success. Sabko mithai milega. Sabko mithai milega. Thank you so much. Myself, Dr. Prabhat Kumar. I am very grateful to my brother for making me a producer, and he has devoted 1.5 years of his life to this movie, and all the best. Siddham garu, thank you so much for having the toughest job in the world. All the very best idhar ki kuda, and now I request Vivek Sagar sir, hero of the day. So super ga unnai sir songs. Thank you andarki. Evening, I'm sure everybody is having a good time. I can see that. 22nd meer andaru theater ki elli cinema chustaru ani anukuntam. Prashant, okay, Prashant has made this film with a lot of love, and pettukuna oka idea tho, obviously it's an independent film, so ikkada ochina vallandarki support chesinandarku thank you so much. And 22nd, please go to the theaters and watch it, and madhyalo time unte audio kuda vinandi. Thank you. Time undi sir, definitely ga manchi audio vinadaniki time endukundi, time teeskona audio vinandi. Well, so ippudu editor Gary sir ni maatladalasinga korukunnanu sir. Thank you Prashant bhai for whatever. I'm just so happy to be a part of this movie, and I am
bhai ek bar ek yahan pe aaye. First of all, I'm sorry and thank you. I want to say a lot of things, but I just love you, man. అందరికి నమస్కారం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులకు, మాకు ఈ సినిమా మమ్మల్ని నమ్మి నాకు ఈ సినిమా ఇచ్చినందుకు అందరికీ చాలా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ సినిమా నేను ట్రైలర్ చూడగానే ఫస్ట్ అటెంప్ట్ అని పడిపోయాను. అదే ఫ్యాన్స్ రేట్తో కొనుక్కొని అదే విధంగా బిజినెస్ చేశాను. ఈరోజు 100% సక్సెస్ కొడుతున్నాం ఇక్కడ, ఇది గ్యారంటీగా నేను చెప్తున్నాను. ఈ సినిమా మిఠాయితో అందరూ మళ్ళీ దీని ఎగ్జిబిటర్స్ కానీ దీనికి పనిచేసిన వాళ్ళందరూ కానీ మిఠాయి తినిపించేలాగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేశారు షఫీ గారు. ఎస్, షఫీ సో మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మొగం బాగు శివ. బిహారీ బాబు ముగం బుషువా. ప్రశాంత్ జీ మేరే అచ్చే దోస్త్ హై ఔర్ ముజే కాఫీ గర్వ హై కి మిఠాయి ఫిల్మ్ మే మై పరోక్ష రూప్ సే జుడా హూ ఔర్ ముజే కాఫీ ప్రసన్నతా మిలీ జబ్ మై ఇన్కే సాథ్ కామ్ కర్నే లగా ఔర్ మై బేహద్ ఖుష్ హూ ఆప్కే హర్ కదమ్ పే మై సాథ్ రహా ముజే యే బహుత్ అచ్చా లగా ఔర్ సబ్సే భీ జ్యాదా ఆప్కా పెహనావ్ ముజే హమేషా ఇంప్రెసివ్ లగ్తా హై ఔర్ ఖాసియత్ యే హై కి ప్రశాంత్ జీ కి యే బిహార్ కే హై లేకిన్ హైదరాబాద్ కి జో ఖాసియత్ హై ఇన్కే రగ్ రగ్ నస్ నస్ మే హై సో ముజే బహుత్ అచ్చా లగ్తా ఏక్ బిహారీ హోనే కే నాతే లేకిన్ యహాన్ పర్ జిస్ ఢంగ్ సే ఉన్హోనే ఇస్ స్క్రిప్ట్ కే సాథ్ ఇంప్రోవైజేషన్స్ కియే ఔర్ స్క్రిప్ట్ కు లేకే కామ్ కియా ఉస్కే బాద్ షూటింగ్ కే బాద్ అక్సర్ యే హోతా హై కి హమ్ ఎడిటింగ్ కే బాద్ కుచ్ ఆగే నహీ బఢ్తే లేకిన్ ఆప్నే ఎడిటింగ్ హోనే కే బాద్ భీ జిస్ ఢంగ్ సే ఇంప్రోవైజేషన్స్ కియా వో ముజే బేహద్ పసంద్ ఆయా రియల్లీ మై ఇత్నా ఇంప్రెసివ్. One more thing I wanted to say, ki, like Safi bhai, I'm so grateful to him. He actually helped my actors with his workshop and all that. Thank you so much, Safi bhai. I'll always be thankful to you. Thank you. Aur main actors ke bare mein kya kahun ki తెలుగు అంటే ఇంకా మనం ప్రశాంత్ కుమార్ గారిని చూస్తూనే నాకు హిందీ గుర్తుకొచ్చింది, ఇంకేం చెప్పలేను నేను. రాహుల్ రామకృష్ణ రాలేదు, ఓకే. ఇంకా స్పెషల్లీ ప్రియదర్శి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే కొన్ని సీన్స్ ఉన్నాయంటే ఒక యాక్టరు ఎలా పనిచేస్తారో నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే స్పెషల్లీ ఎమోషనల్ అయిపోయి ఇలా అయిపోయాను. సో ఒక ప్రియదర్శి ఒక యాక్టర్గా అతను ఎన్ని మెళకువలు మీకు తెలుసో. ఎస్, దర్శికి దర్శి ఇస్ లైక్ ఐ టెల్ యు లైక్ హావ్ యు రీడ్ ది స్క్రిప్ట్ యట్ దర్శి భాయ్? See, like Darshi bhai will come for the shoot and he will act as if he does not know anything, and what he will do is I will be, oh fuck, how many times you have read the script? Seriously, the magic you have got in the film. No, and one more thing, he loves dancing and bloody every day he will come ki bhai aaj kuch dancing dancing ka scene hai ki nahi. I will say no. He will say ki are kya film bana rahe, dancing dancing ka koi scene hi nahi hai bhai. ఔర్ బహుత్ ఖూబీ దర్శి నే బహుత్ ఖూబీ ఇంప్రోవైజ్ కియా, మై బహుత్ ఇంప్రెసివ్ హూ కమల్ కామరాజు బాకీ యాక్ట్రెస్ ఔర్ భీ కహాన్ దిఖాయి నహీ దే రహే. అరే యే మై భూషణ్ జీ, బహుత్ సాలోన్ కే బాద్ మైనే ఆప్కో స్క్రీన్ పే దేఖా, ఆప్కీ ఆవాజ్ ముజే బహుత్ అచ్చీ లగ్తీ హై
और आप स्पेशली आपके कुछ कहने की ज़रूरत नहीं, आप आपका पोस्टर में जो गेस्चर है वही काफ़ी है, फिल्म के बारे में बहुत कुछ बताता है और रियली आपको ऐसे देखना पड़ेगा. और मैं प्रशांत जी के बारे में दो तीन बातें बताऊंगा. इनका जो काम करने का तरीका है, वर्किंग स्टाइल, ईन ఒక గుహలో ఉంటాడు. గుహ అది ఎలా అంటే ఆయన బ్యాక్ వాల్ మీద చాలా కమెంట్స్ అంటే ఫిల్మ్స్ గురించి అన్నీ ఉంటాయన్నమాట. అంటే అక్కడే ప్రాపర్టీస్ ఉంటాయి, కాస్ట్యూమ్స్ ఉంటాయి. ఆయన మొత్తం అంటే నేను స్క్రిప్ట్ పూర్తిగా చదివాను కొన్ని కారణాల వల్ల. నేను ఒకటే అన్నాను, ఆప్ ప్రశాంత్ జీ ఆప్ బహుత్ మజే లేకే స్క్రిప్ట్ లిఖే అన్నాను. అంటే ఎంత ఆయన ఆ స్క్రిప్ట్తో పాటు జీవించాడంటే అది ఆయన ఫిల్మ్ కంటిన్యూ అంటే షూటింగ్ తర్వాత కూడా ఆ కేవ్ లాంటి ఒక రూమ్లోనే ఆయన అక్కడే బ్రష్ చేయడము, అక్కడే స్నానం చేయడము, అక్కడే పొద్దున్నే లేస్తే రాత్రి ఇంకా ఎప్పుడు పడుకుంటాడో తెలియదు, అక్కడే అన్నమాట. రూమ్ తప్ప ఇంకెక్కడ లేదు. అది నాకు అంటే బేసికలీ కొంతమంది యాక్టర్స్ అలా పనిచేస్తారు, కానీ ఫస్ట్ టైం నేను టాలీవుడ్లో ఒక డైరెక్టర్ ఇలా పనిచేయడం చూశాను. హ్యాట్స్ ఆఫ్. తర్వాత వివేక్ సాగర్ గారు ఈరోజు ఈ షోకి హీరో. నాకు మీ సాంగ్స్ ఢోలక్ సాంగ్ భలే నచ్చింది, హైదరాబాదీ. ముబారక్ చమకది హైదరాబాద్ కి శాన్ ఆప్కే నామ్ అచ్చా లగా. అది రియల్లీ మీరు అంటే నేను ఒకటి ఎప్పుడు అడగాలను అంటే మీకు ఎలా వచ్చింది అంటే ఇలాంటి ఒక ఫిల్మ్లో ఈ కాన్సెప్ట్, మిమ్మల్ని నేను కలిసినప్పుడు అడగాలనుకున్నాను, ఇప్పుడు దొరికిపోయారు. ఎలా అంటే ఎలా చే అంటే ఇంప్రొవైజేషన్ ఎలా చేయగలిగారు? థాట్ The thought process. Actually, Prashant gar ki, he wanted one item song last okay. And Bihari part pedadam annaru. Mari mana Hyderabad cinema kada, veellu unnaru chaala adbhutanga vaartaru. Okay. Why not, you know, get them on board ani. Oh. Atla vallani teeskochi we recorded and mixed the song. Oh. Kani ante naaku poorthi ante chaala baagunnayi, kani aa song maatram ultimate naakaithe asaru adi vinnappudanta ippudu ante ayana kodiki trailer pumps naaku eppudu adi vinali ani anipinchind anamata. Really naaku chaala happy anipinchindi. They are actually amazing ante vallu mana Hyderabad authentic music ki vallu, you know, they've been doing that. So avunu zabardast gaaya aap log, bahut bahut shukriya, bahut khoob gaaya, bahut khoob, taaliyan. ఇవాళ మిఠాయి ఆడియో లాంచ్కి వచ్చాం కాబట్టి నన్ను వినే కంటే మీరు మిఠాయి ఆడియోని వినండి, బాగా తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి. 22nd మాత్రం సినిమా చూడడానికి తప్పకుండా రండి. ప్రియదర్శి చింపేసిండి అంతే. ఆ లాస్ట్ డైలాగ్ కోసం మీరు ఏదైతే పెళ్లి చూపులు చూసారో ఆ పెళ్లి చూపులు లాంటి డైలాగ్ సినిమా అంతా ఇట్లా వేసాడు, జల్లాడు మొత్తం. ఆ జల్లిందంతా మేము ఇట్లా పట్టుకొని మేము నవ్వుకుంటూ కూర్చున్నాం. అట్లనే మీరు సినిమా అంతా బీభత్సంగా ఎంజాయ్ చేయండి. ఈ సినిమాలో ఈ ఈ టైంకి వివేక్ సాగర్ హీరో అయితే సినిమా మొత్తానికి ట్రైన్ ఇంజిన్ అన్నీ మారాడు ప్రియదర్శి. సో థ్యాంక్ యూ దర్శి ఫర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ అండ్ రియలీ రియలీ అమేజింగ్ జాబ్, సూపర్. అండ్ ప్రశాంత్ థ్యాంక్ యూ. అండ్ క్యా బోలు అభివే మై తెరే డ్రెస్ కహా సే లేకే ఆయా యే మై ప్రశ్న మై బాద్ మే పూచుంగా తో భాయ్. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ. ముందుగా థ్యాంక్ యూ, కొంచెం టికెట్ ఎక్కువ అయినా మీరు అందరు కొన్నారు. ఐ హోప్ వీఆర్ గివింగ్ యూ దట్ వాల్యూ ఆల్సో. బట్ అంతకంటే గొప్ప వాల్యూ యూఆర్ గివింగ్ టు ఆష్ హాస్పిటల్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ హూఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ గుడ్ మెంటల్ హెల్త్. మిఠాయి ఫస్ట్ నాకు ప్రశాంత్ ఈ స్టోరీ చెప్పగానే ఈయన అవతారము ఈయన జుట్టు ఇదంతా చూసి స్క్రిప్ట్ చదవమన్నాడు చెప్పిన కూర్చొని మొత్తం చదివితే అది ఇదేదో కొంచెం డార్క్ డార్క్ ఉంది, మరి ఎట్లుంటుందో చాలా భయాలు ఉండే నాకు కూడా ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు. బట్ వెన్ రాహుల్ వాజ్ ఆన్ బోర్డ్, వాడి వాళ్ళు లేదు, ఐ విష్ హి వాజ్ హియర్. బట్ వెన్ రాహుల్ కేమ్ ఆన్ బోర్డ్ అండ్ మేమిద్దరం చేద్దామని కూర్చున్నప్పుడు కొంచెం యాక్టర్కి చాలా స్పేస్ ఇచ్చాడు ప్రశాంత్, అండ్ దానివల్ల వీ కుడ్ డూ సంథింగ్. నేను ఇంకా ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడాలి ఈ టైంలో, ఐ డోంట్ నో మీకు అందరికి ఎట్లా ఉంటుంది, బట్ సినిమా చూస్తే మీకు అందరికి అర్థమవుతుంది. బట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ భాయ్.
पैसे पैसे कहाँ कहाँ से लाके पूरे पिक्चर बना दिया तुमने. आपका सपोर्ट है भाई. चुड़ैल दिस दिस शोज व्हाट पैशन डज ही हैज फॉर तेलुगु सिनेमा. ఒక్క ముక్క తెలుగు రాదు ఎన్ని సార్లు తిట్టుకున్నామో తెలుగులో కూడా. ఆ భాయ్ ఓకే భాయ్ ఓకే బా ఐ మీన్ ఇట్లా ఏదో యూస్ టు ఆల్ రన్ ద షో బట్ సమ్హౌ వీ పుల్డ్ అవుట్ ద ఫిలిం. సినిమాకి ఎన్ని బాధలు కావాలో అన్ని బాధలు ఈ సినిమాలలో ఉండే. అండ్ వీ ఒక ముగ్గురు అంటే ఈ సినిమా రాహుల్ తర్వాత దెన్ భూషణ్ గారు కేమ్ ఆన్ బోర్డ్ అండ్ హీ గేవ్ సచ్ పుష్ అన్నమాట ఆ స్టోరీకి. ఆ స్టోరీలో మీరు ఇంకా బాగా తెలుస్తుంది. ఇట్ వాస్ వండర్ఫుల్ టు వర్క్ విత్ అ గ్రేట్ ఇంటలెక్చువల్ లైక్ యూ సార్. ఇట్ ఇస్ ట్రూ ఆనర్ అంటే ఇట్లా చెప్తే మీరు నాకు రేపు ప్రియా గారు దాంట్లో అవకాశం ఇస్తారా? రెసిప్రోకేటెడ్. అండ్ వివేక్ మై డియర్ ఫ్రెండ్ అండ్ బ్రదర్ స్పీచ్లెస్ వన్ మ్యూజిక్ ద వినుకుంటూ పెరుగుతున్నాం మేము చిన్నప్పుడు అంటే చిన్నప్పటి నుంచి అంటే ఇట్స్ బీన్ టైమ్. అండ్ మై ఆల్ మై ఫెలో యాక్టర్స్ కమల్ ఆర్ష శ్వేత అదితి ప్రణయ్ అంకిత్ రామ్ అండ్ మై బ్రదర్ ఆఫ్ కోర్స్ రాహుల్ రామకృష్ణ వీ కుడ్ ఎక్స్ప్లోర్ సమ్ న్యూ ఫ్రాంటియర్స్ ఇన్ ద మూవీ. అండ్ ఇంతకు మించి నేనేం చెప్పలేను బట్ థియేటర్కి మీరు 22వ తారీఖు వస్తే కడుపుప్పు నవ్వి నవ్వించి పంపించే బాధ్యత మాది. సో గివ్ అస్ అ ఛాన్స్ అండ్ విల్ మేక్ యూ లవ్ అండ్ ఐ ప్రామిస్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ కమింగ్ డౌన్. థ్యాంక్ యూ. Subscribe. Keep subscribing. Subscribe. 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 Hello, watching Silly Monks Network.